వెల్కమ్ టు టీవీ కర్ణాటకలో ఎన్నికల సందడి ముగిసింది ఇక ఫలితాల కోసం ప్రధాన పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ హడావిడి తెరపైకి వచ్చింది ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించవచ్చు అని తెలుస్తోంది ఇదే సమయంలో కాంగ్రెస్కు బీజేపీకి మధ్య జేడిఎస్ పార్టీ కీలకంగా మారింది ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కాస్త అటు ఇటుగా వంద నుండి నూట పది స్థానాలు వస్తాయని తెలుస్తోంది ఇదే క్రమంలో బీజేపీకి మాత్రం ఎనభై నుండి తొంభై స్థానాల మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు అయితే ఈ విషయంలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్కు ఇరవై నుండి ముప్పై స్థానాల మధ్యలో సీట్లు రావచ్చని తెలుస్తోంది దీంతో ప్రస్తుతానికి పార్టీల అధినేతల మనస్సుల్లో ఏముంది అనే విషయం కాసేపు పక్కన పెట్టేస్తే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడటానికి ఐదు ఆప్షన్లు ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాటుకుని మరిన్ని సీట్లు వస్తే ఆ పార్టీయే ఇండిపెండెంట్గా అధికారం చేపట్టే అవకాశం ఉంది అదేవిధంగా రిస్క్ ఎందుకు అని భావిస్తే కాంగ్రెస్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే అవకాశం రెండవదిగా కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ అవసరం కంపల్సరీ అయిన నేపథ్యంలో జేడీఎస్ సారథ్యంలో జేడిఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆశ్చర్యం లేదు అంటున్నారు విశ్లేషకులు అంటే మొదటి మెయిన్ మూడు ఆప్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కన్ఫర్మ్ అన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లోని నెంబర్స్ బీజేపీకి కాస్త పెరిగితే జేడీఎస్ను కలుపుకుని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలను కూడా పూర్తిగా కొట్టిపారేయలేమనే విశ్లేషణ ఒకటి తెరపైకి వచ్చింది ఇక ఆఖరిగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించి జేడిఎస్కు నలభై స్థానాలు పైబడి వచ్చిన పక్షంలో జేడీఎస్ కాస్త పట్టుపట్టిన నేపథ్యంలో జేడీఎస్ ఆధ్వర్యంలో జేడీఎస్ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు పరిశీలకులు ఈ లెక్కను చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ను కాసేపు పక్కన పెట్టేస్తే మిగిలిన నాలుగు ఆప్షన్లలో కూడా జేడిఎస్ కీలకంగా మారబోతోంది సో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడడానికి మనం చెప్పుకున్న ఈ ఐదు ఆప్షన్లు మాత్రమే ఫైనల్ అన్నమాట అంటే బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం మాత్రం ప్రస్తుతం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం లేనట్లే అనిపిస్తోంది ఏదేమైనా ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్కు గుడ్ న్యూస్ చెప్పినట్లే